దళితుల మీద పెట్టినటువంటి అక్రమ కేసుల విషయంలో అలాగే అక్కడ బీసీలు ఇద్దరు నిలబడి చూస్తూ ఉన్నారనే ఉద్దేశంతోటి వారి మీద పెట్టినటువంటి అక్రమ ఎస్సీ ఎస్టీ అటాసిటీ కేసు విషయంలో ఎవరైతే డీఎస్పీ ఉన్నాడో డీఎస్పీ దుర్గా ప్రసాద్ ని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గుంటూరు రూరల్ ఎస్పీ గారు రిమైండ్ ఖైదీలైనటువంటి రైతులకు సంఖ్యలు వేసి తీసుకురావడాన్ని తప్పుబడుతూ దదాపు 7 మంది కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసినట్టుగా ఆయన చెప్పారు వాస్తవానికి రైతులకు ఎవరైతే సంఖ్యలు వేశారో వాళ్ళని సస్పెండ్ చేయడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం అలాగే అలాగా ప్రోత్సహించినటువంటి వ్యక్తి అక్రమ కేసులు పెట్టినటువంటి వ్యక్తి అక్రమ కేసులు పెట్టడాన్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తులను కూడా సస్పెండ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దానిలో ప్రధాన పాత్ర వహించినటువంటి వ్యక్తి మంగళగిరి డీఎస్పీ దుర్గా ప్రసాద్ గారు వాస్తవానికి అటాసిటీ కేసు అక్కడ పెట్టేటువంటి పరిస్థితి లేకపోయినా కొంతమంది ప్రలోభాలకు గురై ఒత్తుళ్ళకు గురై వెంటనే ఒక్క రోజులోనే 41 నోటీస్ ఇచ్చి పంపాల్సినటువంటి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో కేవలం ఏరే వాళ్ళ ఒత్తిడి మీద నేను కేసు పెట్టాను మేము ముఖాముఖాలు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కేసు నేను వెనక్కి తీసుకుంటున్నానని ఈపూరి రవి అనేతను చెప్పిన తర్వాత కూడా డిఎస్పీ ఓవర్ యాక్షన్ చేసి అటాసిటీ కేసు పెట్టి వాళ్ళకి సంఖ్యలు వేయాలని ఆదేశాలు జారీ చేసినటువంటి దుర్గా ప్రసాద్ ని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.